మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నాని లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం అనే చెప్పాలి. నిజానికి ఈయన ఇండస్ట్రీలో లేకపోతే కొత్తగా వచ్చే కొంతమంది డైరెక్టర్స్ కి చాలా ఇబ్బందిగా మారేది. ఈయన చాలా ఫ్రెండ్లీగా ఉంటూ కొత్త కథలతో వచ్చే డైరెక్టర్స్ ని ఎప్పుడు ఎన్కరేజ్ చేస్తూ ఉంటాడు. అందుకే నాని లాంటి హీరో తెలుగులో ఉండాలి. ఆయన వల్లనే ఇంకా చాలా మంది కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీకి వస్తారు. ఇక వీళ్ల విషయానికి ఏంటంటే, ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఆయన సినిమా చేయడానికి అంగీకరించారట. అయితే నిజానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కావడంతో నాని మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంతకు ముందు కూడా నాని రైడ్ అనే సినిమాలో తనీష్ తో కలిసి నటించాడు. అయితే ఈ సినిమాలో ఇంకో హీరోగా శావనండ్ అయితే బాగుంటాడు అని నాని అనుకోని అతన్ని కన్సల్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి శర్వా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే డైరెక్టర్ చెప్పిన కథ ఇద్దరికీ బాగా నచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఇక వీళ్ల కాంబోలో ఒక మంచి మల్టీ స్టారర్ సినిమా అయితే రాబోతుంది అనే విషయానికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి నాని లాంటి హీరో ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన వాళ్లని ఎన్కరేజ్ చేయడానికి మాత్రమే ఇలా సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.